నమస్తే అండి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శిస్తున్న ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన దాదాపు నలభై వివరాలను ఈ వీడియోలో అందివడానికి మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి టీమిక్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే టీవీ ఛానల్స్ యొక్క టీఆర్పీని ఎలా లెక్కిస్తారో అసలు టీఆర్పీకి టీవీ ఛానల్స్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధం ఏమిటో అదంతా పూర్తిగా ఒక క్లాస్ రూపంలో చేసి టీమిక్స్చర్ ఛానల్లో పెట్టడం జరిగింది ఆ వీడియో కనుక మీరు చూస్తే టీఆర్పి మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూస్తారని ఆశిస్తున్నాం టీమిక్స్చర్ ఛానల్లో ఆ వీడియో లింక్ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్లో పిన్ చేసి పెడుతున్న మొట్టమొదటి కామెంట్లో కూడా ఆ వీడియో లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి ఇక డొనాల్డ్ ట్రంప్ ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు డొనాల్డ్ ట్రంప్ జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం న్యూయార్క్లో జన్మించారు ఆయన పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇక ట్రంప్ గారి తండ్రి పేరు ఫ్రెడ్ ట్రంప్ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి తల్లి పేరు మేరీ ట్రంప్ కేవలం మూడంటే మూడుసార్లు మాత్రమే ట్రంప్ గారు పెళ్లి చేసుకున్నారు మొదటి భార్య పేరు ఇవానా రెండో భార్య పేరు మార్లా మూడో భార్య ఇప్పుడున్న భార్య పేరు మెలానియా మొదటి భార్య పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో ఆయన పెళ్లి చేసుకుంటే పంతొమ్మిది వందల తొంభైలో ఆవిడకు విడాకులిచ్చారు ఇక రెండవ భార్య మార్లా ఆవిడతో ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత ఆవిడకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడాకులిచ్చారు ఇక ఇప్పుడున్న భార్య మెలానియాను జనవరి ఇరవై రెండు రెండు వేల ఐదో సంవత్సరం వివాహం చేసుకున్నారు ట్రంప్ గారి పిల్లల విషయానికి వద్దాం ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు మరి కనీసం ఓ ఐదు మంది అయినా పిల్లలు లేకపోతే ఎలా మొత్తానికి ట్రంప్ గారు ఐదు మంది పిల్లల్ని కన్నారు ఇవానా ద్వారా అంటే మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల పేర్లు డొనాల్డ్ జూనియర్ డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడున పుట్టాడు ఇక రెండవ సంతానం ఇవాంకా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన పుట్టింది మూడవ సంతానం ఎరిక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టాడు ఇక రెండవ భార్య మార్లా ద్వారా టిఫానీ అనే కూతురిని కన్నాడు ట్రంప్ ఆవిడ పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించింది ఇప్పుడున్న మూడో భార్య మెలానియా ట్రంప్ ద్వారా బ్యారన్ అని ఓ కొడుకుని అన్నాడు మార్చు ట్వంటీ రెండు వేల ఆరు అప్పుడు ట్రంప్ గారికి తన చిట్టచివరి కుమారుడు పుట్టాడు ట్రంప్ గారి ఎడ్యుకేషన్ వివరాలకు వద్దాం అమెరికాలోని ఫోర్దామ్ యూనివర్సిటీలోను అలాగే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోను వాటన్ స్కూల్ ఆఫ్ ఫినాన్స్లోను ట్రంప్ గారు చదువుకున్నారు ట్రంప్ గారు ఎకనామిక్స్లో పట్టభద్రులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ట్రంప్ గారు పట్టభద్రులయ్యారు ట్రంప్ గారు స్మోక్ చేయరు తాగరు ట్రంప్ గారికి ఉన్న అన్నలల్లో ఒక అన్న తాగుడుకు బానిసై సమస్యల్ని ఎన్నో ఎదుర్కొన్నాడు దాన్ని చూసిన ట్రంప్ గారు ఇక తాగుడుకు కానీ స్మోకింగ్కి కానీ అస్సలు బానిస కాలేదు ట్రంప్ గారండి జర్మనీ అలాగే స్కాటిష్ ఈ రెండు దేశాల పూర్వీకులకు సంబంధించిన వాడు అంటే ట్రంప్ గారి తండ్రేమో జర్మనీకి సంబంధించిన వ్యక్తి ఆయన పూర్వీకులందరూ ట్రంప్ గారి తల్లి ఆవిడ మూలాలు స్కాట్లాండ్లో ఉన్నాయి ట్రంప్ గారి ఫ్యామిలీ ఎప్పుడు ఎదగడం మొదలయ్యిందంటే ట్రంప్ గారి తాత ఫ్రెడరిక్ ట్రంప్ ఆయన చాలా కష్టపడి రెస్టారెంట్స్ను కొన్ని బోర్డింగ్ హౌజెస్ను ఓపెన్ చేశారు అమెరికాలోని సియాటెల్లోను అలాగే కెనడాలోను అలా క్రమక్రమంగా ట్రంప్ గారి తాత డబ్బుల్ని సృష్టించడం మొదలుపెట్టారు వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో అండి మీరు చూస్తే ఎవరో ఒకరు బాగా కష్టపడి బాగా డబ్బు సంపాదించి ఉంటారు ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ జీవితం కానీ ఆర్థికంగా ముందడుగు వేసి ఉంటుంది అలా ఆర్థికంగా వీళ్ళ ఫ్యామిలీ ముందడుగు వేసింది అంటే ట్రంప్ గారి తాతగారు ఫ్రెడ్రిక్ ట్రంప్ గారు కష్టపడడం వల్ల ఆయన పేరును ఆయన కొడుకు ఫ్రెడ్ కూడా నిలబెట్టాడు ఆ తర్వాత ట్రంప్ గారు కూడా వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారి ట్రంప్ గారండి ఆయన పేరు ట్రంప్ ట్రంప్ అని అంటున్నాం కానీ పదహారు వందల సంవత్సరాలలో అంటే చాలా పురాతనమైన చరిత్రను అలా తవ్వుకుంటూ వెళితే ట్రంప్ గారి ఇంటి పేరు డ్రంప్ అని ఉంటుంది లేదా డ్రంప్ట్ అని ఉంటుంది పదహారు వందల సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగిన సందర్భంలో వీళ్ళ ఇంటి పేరును ట్రంప్ అని మార్చుకున్నారు అని ఒక అమెరికన్ పత్రికలో ప్రచురితమయ్యింది పంతొమ్మిది వందల డెబ్బైలలో అండి ట్రంప్ గారు ఆయన కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తండ్రితో కలిసి అపార్ట్మెంట్స్ను కొనడం అమ్మడం ఇలాంటి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు ఆ సందర్భంలోనే అండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వర్ణ వివక్ష కేసును కూడా ట్రంప్ తండ్రి ట్రంప్ వీళ్ళ కంపెనీ ఎదుర్కొంది వీళ్లకు సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ను అమ్మడం అలాగే కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసేవాళ్ళు అయితే అద్దెలకు వాళ్ళల్లో ఆఫ్రికన్ అమెరికన్స్ ఉన్నారు వాళ్లకు అద్దెకిచ్చేటప్పుడు వాళ్లను వివక్ష పూరితంగా వ్యవహరించారని వాళ్లతో వివక్షాపూరితంగా వ్యవహరించారని వాళ్లకు గదులు అద్దెకు ఇవ్వలేదని రకరకాల వర్ణ వివక్షకు సంబంధించిన కేసులు ట్రంప్ మరియు ట్రంప్ తండ్రి గారి మీద ఫైల్ అయ్యాయి ఇక వీళ్ళు కూడా మేము అలాంటిదేమీ చేయలేదు అని చెప్పి వంద మిలియన్ డాలర్లకు కౌంటర్గా వీళ్ళు కేసు వేశారు వాళ్ళ మీద కేసు వేసిన వాళ్ళ మీద మొత్తానికండి ఆ కేసు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సెటిల్ అయ్యింది అది కూడా ఎలా సెటిల్ అయ్యిందంటే ట్రంప్ గారు ట్రంప్ గారి తండ్రి వీళ్లకున్న అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ప్రతి వారం ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయో వాటి లిస్టును నల్ల జాతీయుల ఆర్గనైజేషన్స్కి అందిస్తాము ప్రతి వారం అని చెప్పి కోర్టులో చెప్పడం ద్వారా అలా సెటిల్ అయింది మొట్టమొదటి కోర్టు కేసు ఆ తర్వాత కూడా ట్రంప్ గారి మీద చాలా కేసులు వచ్చాయనుకోండి ఇంకా కూడా చాలా కేసులు ఉన్నాయి అది వేరే విషయం ఇక ట్రంప్ గారి తండ్రి గారిని కాసేపు పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ గారు మొట్టమొదటగా అండి తన కెరీర్లో ఒక పాజిటివ్ వైబుని ఒక పాజిటివ్ వేవ్ని ఆయన వ్యాపారపరంగా చూసిందంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఆయన తండ్రితో కలిసి హయత్ కార్పొరేషన్లో భాగంగా కొమోడోర్ అనే ఒక హోటల్ని కొన్నారు మనహటన్లో చాలా పాతబడినటువంటి హోటల్ ఆ హోటల్ని కొనుక్కొని దానికి రిపేర్లు గట్రా చేసి మొత్తానికి గ్రాండ్ హయత్ హోటల్ అని చెప్పి ఆ హోటల్ని తెరిచారు అంతే మనహటన్లో ఆ హోటల్ బాగా క్లిక్ అయ్యింది అక్కడితో డొనాల్డ్ ట్రంప్ దశ తిరిగింది ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్యలో ఆయన ప్లాట్లను కొనడం అమ్మడం అపార్ట్మెంట్స్ను కొనడం అమ్మడం రకరకాల ప్రాపర్టీస్ను డెవలప్ చేయడం అమ్మడం ఇలా ఆయన క్రమక్రమంగా ఎదగడం మొదలెట్టారు అందులో భాగంగా ట్రంప్ టవర్ని నిర్మించారు ప్లాజా హోటల్ని కట్టారు ఇక అట్లాంటిక్ సిటీలో క్యాసినోస్ని నిర్మించారు న్యూజెర్సీలో కూడా క్యాసినోస్ని నిర్మించారు ట్రంప్ తాజ్మహల్ అని అలాగే ట్రంప్ ప్లాజా అని చెప్పి క్యాసినోస్ని కట్టారు ట్రంప్ గారు ఫుట్బాల్ టీంని ఒక టీంని కూడా ఆయన ఓన్ చేసుకున్నారు యునైటెడ్ స్టేట్స్ ఫుట్బాల్ లో ఆయన టీం కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ట్రంప్ గారి టవర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పూర్తయింది ఆ ట్రంప్ టవర్లోనే ఆయన ఎక్కువగా కూర్చొని వ్యాపార లావాదేవీలను జరుపుతూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది దాకా గోల్ఫ్ కోర్సులున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డొనాల్డ్ ట్రంప్ గారు మారాలాగో అని చెప్పి ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో సముద్ర తీరం దగ్గర ఒక ఎస్టేట్ను కూడా కొని డెవలప్ చేయడం మొదలెట్టారు ఇక నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అండి డొనాల్డ్ ట్రంప్ గారి మొట్టమొదటి పుస్తకం విడుదలయ్యింది దాని పేరు ట్రంప్ ద ఆర్ట్ ఆఫ్ ద డీల్ తెలుగులో చెప్పాలంటే వ్యాపారం చేయడం ఒక కళ అని అర్థం ట్రంప్ గారు తన అనుభవాలు తన తండ్రికి సంబంధించిన అనుభవాలు అలాగే తన తాతకు సంబంధించిన అనుభవాలు వ్యాపారంలో వచ్చే సమస్యలు ఎలా నెగోషియేట్ చేయాలి ఎలా డీల్ చేయాలి ప్రస్తుతం యుఎస్ఏ పరిస్థితి ఎలా ఉంది ప్రపంచం పరిస్థితి ఎలా ఉంది వ్యాపారంలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఇవన్నీ కూడా మొత్తం ఆ పుస్తకంలో రాశారు ఆ పుస్తకం అండి వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ అక్కడి నుంచి ట్రంప్ గారు ఫేమస్ అవడం మొదలెట్టారు అయితే ఆ పుస్తకం రాసిన సందర్భంలో ఆ పుస్తకం మీద వచ్చే ప్రతి డాలర్ను ఛారిటీస్ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పి డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ అనేదాన్ని ఒకదాన్ని ఆయన స్థాపించారు కానీ రెండు వేల పదమూడులో ఆ డొనాల్డ్ జే ట్రంప్ ఫౌండేషన్ని న్యూయార్క్ స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ వాళ్ళు మూసేయించారు అది కూడా ఆ డొనాల్డ్ ట్రంప్ గారి ఫౌండేషన్ను రకరకాల విషయాలలో రూల్స్ను పాటించడం లేదు అని చెప్పి ఆ ట్రంప్ ఫౌండేషన్ని రెండు వేల పదమూడులో మూసేశారు నైన్టీన్ నైన్టీలో అండి ట్రంప్ గారు తన మొట్టమొదటి బ్యాంక్ కరప్సీని ప్రకటించారు మనం సింపుల్గా చెప్పాలంటే ఐపి తెలుగులో చెప్పాలంటే దివాలా తీయడం నైన్టీన్ నైన్టీలో అండి వన్ బిలియన్ డాలర్స్ అప్పు ఉంది నాకు అని చెప్పి ఆయన దివాలా తీస్తున్నాను అని చెప్పి ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తాజ్మహల్కు సంబంధించిన అంటే ట్రంప్ తాజ్మహల్ అని చెప్పాను కదా ఇంతకు ముందే దానికి సంబంధించిన ఫైల్స్ని కూడా ఆయన సబ్మిట్ చేస్తూ అది కూడా దివాలా తీసింది అని చెప్పి ప్రకటిస్తూ నాకు దీనికి రక్షణ కావాలి అని చెప్పి కోర్టుకెక్కారు ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో ట్రంప్ ప్లాజా అలాగే ట్రంప్ క్యాజిల్ అనే క్యాసినోస్ ఈ రెండు కూడా దివాలా తీశాయి అని చెప్పి దాని మీద కూడా ఆయన కోర్టుకి వెళ్ళారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అండి మిస్ యూనివర్స్ మిస్ యూఎస్ఏ మిస్ టీన్ యుఎస్ఏ పేజెంట్స్ అని చెప్పి మూడు ప్రతిష్టాత్మకరమైన అందాల పోటీలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆయన వ్యవహరించారు నవంబర్ ట్వంటీ వన్ రెండు వేల నాలుగు ట్రంప్ హోటల్స్ క్యాసినో రిసార్ట్స్ ఇవన్నీ కూడా దివాలా తీశాయి అని చెప్పి మళ్ళీ ఆయన కోర్టుకెక్కారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది ఈ మధ్యలో అండి ట్రంప్ గారు ట్రంప్ యూనివర్సిటీ ఎల్ఎల్సి అని చెప్పి ఒకదాన్ని రన్ చేశారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని అదేంటంటే రియల్ ఎస్టేట్ మీద ట్రైనింగ్ ఇస్తారు ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అందులో సమస్యలు లోపాలు లోపాలేంటి ఏ విధంగా కస్టమర్స్ని తీసుకురావాలి ఇవన్నీ కూడా ఆ యూనివర్సిటీలో కేవలం రియల్ ఎస్టేట్ మీదే ట్రైనింగ్ ఇవ్వడం కోసం ట్రంప్ యూనివర్సిటీ ఎల్ఎల్సి అనేదాన్ని ఆయన పెట్టారు మార్చి పదిహేడు రెండు వేల పదకొండు ఇక అక్కడ అండి ఏబీసీ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ఏబిసీ ఛానల్లో అండి ఇప్పుడు కూడా చాలా ఫేమస్ ప్రోగ్రామ్ ఏంటంటే గుడ్ మార్నింగ్ అమెరికా అందులో ట్రంప్ గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రశ్న లేవనెత్తారు అదేంటంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అసలు యుఎస్ఏలో పుట్టాడా లేదా అక్కడెక్కడో ఆఫ్రికాలో పుట్టాడు అతను యుఎస్ ప్రెసిడెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి ఒబామా పుట్టుక ఎక్కడ జరిగింది అనే దాని మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్ ఎందుకలా చేశాడంటే అమెరికాలో అధ్యక్షుడు అవ్వాలంటే ఖచ్చితంగా అమెరికాలో పుట్టిన అమెరికన్ సిటిజన్ అయ్యుండాలి అది రూల్ రాజ్యాంగం ప్రకారం దాన్ని పట్టుకొని అసలు ఒబామా అమెరికాలో పుట్టలేదేమో అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ వేశాడు ట్రంప్ అక్కడి నుంచి ట్రంప్ రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉన్నాడు అని చాలామందికి అర్థమైపోయింది ముఖ్యంగా సామాన్యమైన ప్రజలకు ఇక మూవీస్కు సంబంధించి టెలివిజన్కు సంబంధించి చాలా కార్యక్రమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేశాడు ఒక రియాలిటీ షో ఒకటి వచ్చింది హిట్ అని చెప్పి దానికి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు ఇక ట్రంప్ గారికి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం దానికి పెద్ద ఫ్యాన్ ఆయన అంతెందుకు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఆ డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీకి డబ్బులు కూడా ఇచ్చారు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి పార్టీ ఫండ్ అని చెప్పి డబ్బులు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్కి డబ్ల్యూడబ్ల్యూఈతో అంత అసోసియేషన్ ఉంది ఇక డొనాల్డ్ ట్రంప్ గారికి ఇప్పటి వరకు ఎనిమిది మంది మనుమలు మనుమరాళ్లు ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ గారి మతం విషయానికి వస్తే ఆయన క్రైస్తవుడు అందులో కూడా ప్రెస్బిటేరియన్ ఫెయిత్ అని చెప్పి ఒకటి ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్రైస్తవుడు ఇక ట్రంప్ గారి ప్రస్తుత ఆస్తుల విలువ త్రీ పాయింట్ వన్ బిలియన్ డాలర్స్ నిజానికండి ఆయన ప్రెసిడెంట్ అయిన సందర్భంలో త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో ట్రంప్ గారి ఆస్తి తగ్గింది ఇక ట్రంప్ గారి రాజకీయ జీవితం విషయానికి వస్తే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో ఆయన ఇండిపెండెంట్గా ఉన్నారు అంటే ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉన్నారు కానీ అంతకుముందు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి రెండు వేల తొమ్మిది వరకు సింహభాగం ఆయన డెమోక్రాట్గా ఉన్నాడు రెండు వేల పన్నెండు తర్వాత ఆయన రిపబ్లికన్ అయ్యాడు రిపబ్లికన్ పార్టీ ద్వారానే గెలిచి ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు అది ఫార్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇక డొనాల్డ్ ట్రంప్ గారు చేసినటువంటి రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ మనం మాట్లాడాలంటే దానికి ఒక ప్రత్యేకమైన వీడియో కావాల్సిన అవసరం ఉంటుంది జూన్ పదహారు రెండు వేల పదిహేనున మొట్టమొదటిసారిగా ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు నేను అమెరికా ప్రెసిడెంట్ పోటీలలో పాల్గొనబోతున్నాను అని చెప్పి ఆయన ట్రంప్ టవర్లో కూర్చొని ఒక స్పీచ్ ఇచ్చాడు అందులో ఆయన మాట్లాడుతూ మొత్తం ఫారిన్ పాలసీలన్నింటినీ నేను మారుస్తాను ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ను అత్యంత కఠినంగా తయారు చేస్తాను మెక్సికోకు అమెరికాకు మధ్య నేను ఒక గోడ గడతాను అని మొట్టమొదటిసారిగా వ్యాఖ్యలు చేసి ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని వేగవంతం చేసి నలభై ఐదో ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికాకు ఇక ట్రంప్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణల గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద వీడియో అవసరం ఉంటుంది అన్ని ఆరోపణలు వచ్చాయి ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాల ఆరోపణలు రావాలో అన్ని రకాల ఆరోపణలు ట్రంప్ గారి మీద ఉన్నాయి వాటి లిస్టు చాలా పెద్దది మొత్తానికండి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేయడం కొన్నిసార్లు తాను ప్రెసిడెంట్ను అని తన హోదా తానే మర్చిపోయి మాట్లాడడం ఇవన్నీ కూడా చాలాసార్లు జరిగాయి ఇక ట్రంప్ గారి మీద అభిశంసన తీర్మానం కూడా పెట్టారు కానీ అభిశంసన తీర్మానం వీగిపోయింది అభిశంసన తీర్మానం వీగిపోయిన మూడవ ప్రెసిడెంట్గా ట్రంప్ యుఎస్ఏలో ప్రెసిడెంట్స్ ఖాతాలో లిస్టులోకి ఎక్కాడు ఇదండి డొనాల్డ్ ట్రంప్ గారికి సంబంధించిన విశేషాలు అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు భారతదేశానికి వస్తున్న సందర్భంలో మరిన్ని వీడియోస్ మేము చేయబోతున్నాం తప్పకుండా టీమిక్స్టర్ ఛానల్కు వెంటనే మీరు సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ కొట్టండి టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు